Hi friends, welcome to my channel. Iroj nenu stuffed onkai chesi chupistunnanandi. Idi maniki rice lo side dish ga chala tasty ga untadi. Pappu char loki gaani, sambar loki gaani, pappu loki gaani side dish ga idi pettukoni tinnamante chala tasty ga untadi. Okkasari try chesi chudandi. Process loki vellama. First nenu oka half cup శనగకాయ పప్పులు తీసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్ లో బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఇవి కాస్త రోస్ట్ అయ్యాక ఇప్పుడు నువ్వులు వేసుకున్నాను హాఫ్ కప్. ఇవి కూడా బాగా చిటపటలాడేదాకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి బాగా చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియా, ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనము ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. కాస్తంత ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇవన్నీ చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే కారం వేసుకుంటున్నాను. వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. ఇలాగా కాస్త ఇలాగా పౌడర్ చేసుకొని ఇప్పుడు వంకాయలు తీసుకున్నాను. వీటిని మనము గుత్తి వంకాయకి చేస్తాం కదా, అలాగా ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుందాం అన్ని. ఇప్పుడు వీటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, దీన్ని స్టఫ్ చేసుకుందాము. వంకాయల మధ్యలోకి ఇలా స్టఫ్ చేసుకొని కాస్త ప్రెస్ చేసుకుందాము. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనము ఫ్రై చేసేటప్పుడు వంకాయలు స్టఫింగ్ బయటికి రాదన్నమాట. బాగా ఇలా అన్ని స్టఫ్ చేసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఒకటి ఒకటిగా వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇవి ఒకటి ఒకటి వేసుకుందాము. వేసుకొని కాస్త అలా ఇలాగే ఫ్రై చేద్దాము. ఎక్కువ మనము స్పూన్ పెట్టి కలిపితే అవి మన స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో లైట్గా అలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిపైన కాస్తంత ఉప్పు వేసుకుంటున్నాను. పైన వంకాయలకంతా ఉప్పు పట్టాలి కదా, అందుకోసము కాస్త పైన ఉప్పు వేసుకున్నాను. వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. కొంచెంసేపు లిడ్ పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక టమాటా వేసుకున్నాను, చిన్న సైజు టమాటా వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకుందాము. ఒక 50 ml వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాము. చూసారా టమాటా అంతా మగ్గిపోయాయి కదా. అంతేనండి, ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ స్టఫ్డ్ వంకాయ చాలా టేస్టీగా. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్